वेलकम टू रोल मीडिया तेलुगु सिनी इंडस्ट्री की सिंगर गा परिचयमै तक्कुव कालंलोने अद्भुतमैन पाटलतो पापुलर अय्याडु राहुल सिप्लीगंज ఇక బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ నెగ్గిన తర్వాత ఈ కుర్రాడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు మరెన్నో అవకాశాలను అందుకున్నాడు. ఇక అదే షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది పునర్నవి భూపాలం. ఈ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ వల్ల జంటగా హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి వీళ్ల గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ పునర్నవిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అది కూడా జబర్దస్త్ బిగ్ బాస్ కంటెస్టెంట్ల సమక్షంలో. ఆ వివరాలేంటో చూద్దాం పదండి. బిగ్ బాస్ సీజన్ 3 మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం నడిపిన వ్యవహారమే హైలైట్ అని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చూపించిన తీరుతో ఈ సీజన్ కు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంతేకాదు వీళ్ళు హౌస్ లోనూ బయట కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతూ హాట్ టాపిక్ అయిపోయారు. గత బిగ్ బాస్ లో రాఖీ పండుగ రోజు షో నిర్వాహకులు కంటెస్టెంట్ల కోసం వాళ్ల వాళ్ల ఇంటి నుంచి రాఖీలను అందించారు. వాటిని లేడీ కంటెస్టెంట్లు హౌస్ లో ఉన్న మగవాళ్లకు కట్టారు. అలాగే మగవాళ్లు సోదరిగా భావించిన అమ్మాయితో కట్టించుకున్నారు. ఆ సమయంలో పునర్నవి హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ రాఖీ శుభాకాంక్షలు, ఒక్క రాహుల్ కి తప్ప అనడంతో వీళ్ల ట్రాక్ మొదలైంది. రాఖీ తర్వాత పునర్నవి రాహుల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరు తరచూ రొమాంటిక్ గా కనిపించేవారు. కెమెరాలు ఉన్నప్పటికీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవారు. అంతేకాదు షోలో జరిగే టాస్కుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వచ్చారు. దీంతో వీళ్ళిద్దరిపై మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. బిగ్ బాస్ హౌస్ లో మాత్రమే కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా రాహుల్ పునర్నవి కలిసి తిరుగుతూ కనిపించేవారు. తరచూ పార్టీలు చేసుకోవటంతో పాటు మిగిలిన కంటెస్టెంట్లతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసేవారు. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో వీళ్ల క్రేజ్ ను కూడా వాడుకుని కొందరు షోలు కూడా చేసేశారు. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. సింగర్ గా ఫుల్ బిజీగా ఉన్న అతడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమాతాండతో యాక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే మరికొన్ని చిత్రాలకు సంబంధించిన కథలను వింటున్నాడు. పునర్నవి మాత్రం ఆఫర్లు అందుకోవడంలో విఫలమవుతుందనే చెప్పాలి. ఒక్కొక్కరిగా కంటే జంటగా ఎక్కువ ఆఫర్లు వస్తుండడంతో రాహుల్ పునర్నవి కలిసి పనిచేయాలని డిసైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈటీవీలో వినాయక చవితి సందర్భంగా 2020 అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అనే ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోమో విడుదలై ఇందులో వీళ్ళిద్దరికి ప్రేమ వివాహం చేస్తున్నట్లు చూపించారు. ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ ఈవెంట్ లో రాహుల్ పునర్నవి పెళ్లినే హైలైట్ చేసినట్లు కనిపిస్తుంది. దీనికి కరోనా కష్టాలను జోడించి కామెడీగా చేస్తున్నారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా కమెడియన్ సునీల్ విచ్చేశాడు. అలాగే జబర్దస్త్ టీమ్ మెంబర్లు ఆది, సుధీర్, గెటప్ సీను, ఇమాన్యుయల్, రామ్ ప్రసాద్ తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్లు శ్రీముఖి, రోహిణి, హిమజ కూడా పాల్గొన్నారు. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.